వివాదాస్పద గ్రామాల్లో ఒకటైన విశాఖ జిల్లా చెన్నూరులో పట్టాల పంపిణీ భవనాల శంకుస్థాపన కార్యక్రమాలను ఎమ్మెల్యే రాజన్న ద్వారా నిర్వహించాలనుకున్నారు. కానీ సమాచారం తెలుసుకున్న ఒడిశా అధికారులు ప్రజాప్రతినిధులు ముందు ఆ గ్రామానికి వచ్చి బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ఫలితంగా ఎమ్మెల్యే రాజన్న ద్వారా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. జిల్లా ఎస్పీ విజయనగరం వారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ వారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మా గిరిజనుల తరపున, ఎందుకంటే అతి కడు పేదరికం అనుభవిస్తున్నారు అక్కడ గిరిజనులు. జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలే కానీ లేకపోయి ఉంటే వాళ్ళు ఇప్పుడు ఏమైపోయినో తెలియదు. జగనన్న ఒక దేవుడిగా ఉన్నారు వాళ్ళకి. అందుకే వాళ్ళెంత భయపెట్టినే బెదిరించినా అటు వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు. మనతోనే ఉంటామంటున్నారు. ఈరోజు కూడా డబ్బులిచ్చి కొనుక్కొని తీసుకొచ్చారు. మన వీడియో కెమెరాలు కూడా చిక్కేవారు డబ్బులు ఇస్తుండగా. ఈరోజు చేసిన వీడియో కెమెరాలు కూడా డబ్బులు వాళ్ళు తీసుకురావడం స్వచ్ఛంగా అక్కడ ఎక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి ఇక్కడ ఉంటే గిరిజనులు వెళ్ళలేదు. వీళ్ళకి సాలూరు నియోజకవర్గంలో తెలుగుదేశంలో బీజేపీలో మద్దతు ఉంటుంది. కాబట్టి ఆ గిరిజనులు రక్షించుకుంటాం, ఆ గిరిజనులకు ఇబ్బంది జరగకూడదు, ఆ గిరిజనులు బాధపడకూడదు అనే ఉద్దేశంతో మేము బాగా సంయమనం పాటిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా మేము సోదరభావంతో ఉందాము. ఏదో ఒక రోజు తేలుతుంది నిజం, మీదైతే మీరు తీసుకుందరు కానీ మాదైతే మేము తీసుకుందాం, లేదా సగభాగమే తగ్గుతుందని మంచి ఆలోచనతో సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము ఉన్నాం. అందుకే ఈ ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి బీజేపీ పట్నాయక్ గారికి కూడా మనవి, నవీన్ పట్నాయక్ గారికి కూడా మనవి చేసుకుంటాను. మీ ఎమ్మెల్యేలు ఈరోజు చేసిన సంఘటన దయచేసి ఒకసారి చూడమని అడుగుతాను. ఏ విధంగా ప్రవర్తించారు మీ ఎమ్మెల్యేలు మీ ప్రజాప్రతినిధులు? మీరంటే మాకు అపారమైన గౌరవం. చాలా మంచి పరిపాలకుడుగా నవీన్ పట్నాయక్ గారు అంటే, కాబట్టి ఒరిస్సా ముఖ్యమంత్రి గారు కూడా మనవి చేస్తున్నారు. అలాగే మన గవర్నర్ కూడా ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు, అది గవర్నర్ కూడా మనవి చేస్తున్నారు. అవసరమైతే రెండు ముద్ర ముఖ్యమంత్రులు కూర్చొని పెట్టండి.